బాలకృష్ణ అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ చలన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆనందపరుస్తుంది. ఎందుకంటే దర్శకుడు బోయపాటి శీను బాలయ్య బాబుతో చేస్తున్నది ఇది మూడవ చిత్రం. లెజెండ్ సింహ చిత్రాలు ఎంత ఘన విజయం సాధించాయో మనందరికీ తెలిసిన విషయమే. ఆ రెండు చిత్రాలను మించి విజయ్ డంకా మోగిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలు ధరిస్తున్నారు. ఒకటి అఘోర పాత్ర. ఈ పాత్ర ప్రేక్షకులను అభిమానులను ఎంతో అలరిస్తుందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు పాత్ర ఇంటర్వ్యూలకు ముందుగానే వస్తుందని దర్శకులు తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ గాయకురాలు మంగిలి ఒక పాట పాడిందని తెలుస్తుంది. ఇది కూడా ఈ చిత్రం అఖండ విజయానికి కారణమవుతుంది. ఏది ఏమైనా ఈ చిత్రం మీద ప్రేక్షకులు అభిమానులు నిర్మాతలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. దసరాకు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గించమని ఏప్రిల్ నెలలో జీవో రిలీజ్ చేసింది. ఆ టిక్కెట్ల రేట్లకే ఇప్పుడు అఖండ సినిమా రిలీజ్ చేస్తే నిర్మాతలు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఇప్పటికే చలనచిత్ర నిర్మాతలు చాలా నష్టపోయారు. చలనచిత్ర రంగం కూడా చాలా దెబ్బతింది. ఇక నష్టపోవటానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. అందుకే ఈ అఖండ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి అక్టోబర్ 8 కానీ దసరాకు కానీ రిలీజ్ చేయాలని ముందుగా ఆలోచించారు. పాత టిక్కెట్ల రేట్ల ప్రకారం రిలీజ్ చేస్తే నిర్మాతలు చాలా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే అఖండ చిత్ర నిర్మాతలు చలనచిత్ర ప్రముఖులు బాలయ్య బాబుతో చర్చించారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చలనచిత్ర ప్రముఖులు ఈ టిక్కెట్ల రేట్లపై చర్చించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ అఖండ చిత్రం అంచనాలను మించి అఖండ విజయం సాధిస్తుందని అభిమానులు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అఖండ చలన చిత్రం యొక్క విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మా మహానంది టీవీ సిద్ధంగా ఉన్నది. మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిమానులకు స్నేహితులకు షేర్ చేయండి.